హాయ్ విను, ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏంటంటే సిద్ధం. సీజనే సిద్ధంకి ట్రెండింగ్. సో ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అనేక పార్టీలు వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్లో సిద్ధం అని ఒకరు మొదలు పెడితే, సింహసిద్ధం అని మరే ఒకరు మొదలు పెట్టారు. తర్వాత కొంతమంది ఇంకొక పార్టీ ఏం చేసిందంటే మేము సిద్ధం అని ఇంకోటి మొదలుపెట్టింది. ఇంకొకటి మేము కూడా సిద్ధం అని చెప్పి ఇంకొక పార్టీ మొదలు సిద్ధం సిద్ధం రకరకాల సిద్ధం చూస్తున్నాం. ఇక్కడ ఓటర్ కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే వీళ్ళు దేనికి సిద్ధం అనేది ఓటర్కి ఇంకా క్లారిటీ లేదు. వీళ్ళు ప్రజా సంక్షేమం కోసం సిద్ధంగా ఉన్నారా లేకపోతే సులాభం కోసం సిద్ధంగా ఉన్నారన్నది ఇంపార్టెంట్. ఒకటి ఆలోచించండి, మీరు పోయినసారి ఓటు వేసినప్పుడు మన ఊరివాడు, మనవాడు, మన కులం వాడు, మన మతం వాడు, మన పార్టీ వాడు అని చెప్పి అనేక ఈక్వేషన్స్తో ఓటేశారు. దయచేసి ఈసారి మంచి నాయకులను ఎన్నుకోండి, పార్టీని పక్కన పెట్టి ఆ వ్యక్తి ఆ క్యాండిడేట్ మంచివాడా కాదా, మన ఊరికి ఏమైనా చేస్తాడా అన్నది ముందు ఆలోచించండి. ఎందుకంటే మీకు పాత అనుభవాలు ఎన్నో ఉంటాయి. మీరు ముందు ఎన్నుకున్న రాజకీయ నాయకుడు ఏ పార్టీకైనా చెందొచ్చు. ఆ రాజకీయ నాయకుడు మీ దగ్గరికి ఆ రోజు ఓటు అడగడానికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాడా అన్నది ఇక్కడ ప్రశ్న. మీ ఊరిలో అనేక సమస్యలు ఉన్నాయి. తాగునీరు పెద్ద సమస్య, అది కరెక్ట్గా మెరుగైన సాగునీరు మీకు ఇస్తున్నా అన్నది కూడా ఆలోచించాలి. తర్వాత మన ఊరు రోడ్లు బాగున్నాయా బాగాలేదా, మన ఊరు యొక్క శానిటేషన్ పరిస్థితి ఎలాగుంది, మన ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది, మనకు అందవలసిన వెల్ఫేర్ స్కీమ్స్ మనకు కరెక్ట్గా వచ్చినాయా, ఇవన్నీ కూడా ప్రశ్నించుకోవాలి ఓటేసే ముందు. తర్వాత మన ఓటేసి నెగ్గించిన నాయకుడు మన దగ్గరికి వచ్చినప్పుడు తన ఆర్థిక పరిస్థితి ఎలాగుంది, ఈరోజు ఎన్ని కార్లు ఉన్నాయి ఇంటి ముందు, ఎన్ని బినామీ ఆస్తులు సంపాదించాడు, ఎంత సంపాదించాడు, ఎన్ని పెట్టుబడులు పెట్టాడు, ఇల్లుని ఎంత పెద్ద చేసుకున్నాడు, పిల్లల్ని డొనేషన్లు ఎంత ఇచ్చి చదివిస్తున్నాడు. సో ఇలాంటివన్నీ మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఇదంతా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజాసేవ చేసే వ్యక్తికి ఇన్ని ఎలా కలిగినాయన్నది మనకు ప్రశ్న అన్నమాట. సో ఏంటంటే ప్రజాసేవ చేసే వ్యక్తి సేవ అన్నప్పుడు అది ఒక ఉద్యోగం కాదు, సేవ. దానికి ఎంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ప్రశ్నించాలి. ఎందుకంటే ఒక కరెక్ట్ అయిన నాయకుడు ఏంటంటే ప్రజల కోసం ఉంటాడు. ఈరోజు ఏంటంటే ఒక పార్టీలో సీట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీకి జంప్, ఆ పార్టీలు ఇవ్వకపోతే ఇంకో పార్టీకి జంప్, మళ్ళా తిరిగి పార్టీకి రావటం, ఇలాంటి అనేక నాయకులు చూస్తున్నాం. సో నిజమైన పార్టీ పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉండే ఒక నాయకుడు అలా చేయడండి. ఉదాహరణకి ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఆ పార్టీ జెండాను కప్పుతారు. యాక్చువల్గా అది ఒక రెస్పెక్ట్. ఇప్పుడు మన నాయకులకి చనిపోతే ఎన్ని పార్టీలు, పాత పార్టీలు ఎన్ని జెండాలు కప్పాలన్నది ఇక్కడ ప్రశ్న. అర్థమవుతుంది, అన్ని పార్టీలు మారుతున్నారు, ఊసరవెల్లెలు. సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఓటేసి నెగ్గించాలా వద్దా అనేది మనం ఆలోచించాలి. నాయకుడు మంచివాడైతే వాడిని నెగ్గించాను. చాలామందిలో ఉండే భావం ఏంటంటే చాలామంది చెప్తుంటారు నేను ఓటు వేయను అని. నేను చెప్తాను తప్పకుండా మీరు ఓటు వేయాలి, మీ ఓటు అనేది చాలా పవర్ఫుల్. మీకు లిస్ట్లో నాయకులు నచ్చకపోతే నోటా అని ఒకటి ఉంది, నన్ ఆఫ్ ది అబౌవ్, అంటే మీకు ఎవరు నచ్చలేదు అని చెప్పి మీరు ఆ బటన్ నొక్కొచ్చు. అంటే మీకు పై వాళ్ళు ఎవరు నచ్చలేదు, పొలిటీషియన్స్ ఎవరు నచ్చలేదు అని చెప్తే అది ఒక రిఫార్మ్ అన్నమాట. అంటే ఈ రాజకీయ నాయకులు మారాలి అని చెప్పి ప్రజలు ఇచ్చే సందేశం. ఇది మన పవర్. సో తప్పకుండా ఓటేయండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. మీకు ఏ నాయకుడు నచ్చకపోతే కనీసం మీరు ఓటింగ్ స్టేషన్కి వెళ్ళి, బూత్కి వెళ్ళి ఆ నోటానైనా నొక్కండి. ఇట్స్ ద పవర్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్, ఏమంటారు. సో ఇక్కడ వాళ్ళు సిద్ధమైతే ఓటర్గా మనం కూడా సిద్ధంగా ఉన్నాం కదా. సో డిఫీట్ ఆర్ విక్టరీ అనేది మన చేతిలో ఉంది. మంచి నాయకుని ఎన్నుకుందాం. కులాలు, జాతి, అదేవిధంగా మతాన్ని పక్కన పెట్టి రాజకీయాన్ని రాజకీయంగానే చూద్దాం. లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.